సత్య స్కిల్స్. ఈ వీడియోలో భారత రాజ్యాంగంలోని అంశాలని ఏ ఏ రాజ్యాంగాల నుంచి తీసుకున్నారో తెలుసుకుందాం. భారత రాజ్యాంగం జనవరి 26, 1950 అమలులోకి వచ్చాక స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రతి రాజ్యాంగం ముందుగా ప్రవేశికతో ప్రారంభమవుతుంది. దీనినే పీఠిక, ఉపోద్ఘాతం అంటారు. ఆంగ్లంలో ప్రియాంబుల్ అంటారు. రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభమవటం అనే సాంప్రదాయం అమెరికా రాజ్యాంగంతో ప్రారంభమైంది. ప్రపంచంలో ప్రవేశిక కలిగిన మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ప్రవేశికలో రాజ్యాంగపు ప్రాథమిక లక్షణాలని, మూలతత్వాన్ని సూచనప్రాయంగా తెలుపుతారు. భారత రాజ్యాంగం ప్రవేశికకి ప్రాతిపదిక జవహర్లాల్ నెహ్రూ గారు 1946 డిసెంబర్ 13 రచించిన ఆశయాల తీర్మానం, దీన్నే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటారు, అది ప్రాతిపదికగా ఉంది. ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, గణతంత్ర అనే అంశాలు తీసుకున్నారు. పార్లమెంటరీ విధానం, సభాపతి పదవి, పార్లమెంట్ సాంప్రదాయాలని, రూల్ ఆఫ్ లా, క్యాబినెట్ ప్రభుత్వం, ఏక పౌరసత్వం అనే వాటిని బ్రిటిష్ రాజ్యాంగం వెస్ట్ మినిస్టర్ మోడల్ నుంచి తీసుకున్నారు. ప్రాథమిక హక్కులు, అత్యున్నత న్యాయస్థానం, న్యాయ సమీక్ష అధికారం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. భారతదేశంలోని ఆదేశిక సూత్రాలని, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులని రష్యా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలని కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. అత్యవసర పరిస్థితిని జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ఉమ్మడి జాబితా, వాణిజ్య స్వేచ్ఛ, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థ, ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రపతి పదవి తొలగింపు అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. యూనియన్ గవర్నమెంట్ లేదా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలని కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. రాజ్యాంగ సవరణ దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ఈ ప్రశ్న చాలా పరీక్షల్లో అడిగారండి. ఇది ఇవి కాకుండా చాలా అంశాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నారు. అందుకే అంబేద్కర్ గారు చమత్కారంగా ఒక మాట అన్నారు, ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల నుంచి మంచి విషయాలను కొల్లగొట్టి, అంటే తీసుకొని ఈ రాజ్యాంగ రచన జరిగింది అని. అదేవిధంగా గ్రాన్ విల్లే ఆస్టిన్ అనే ఆయన భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత అన్నారు. ఐవో జెన్నింగ్స్ భారత రాజ్యాంగం అతి సుదీర్ఘమైన, సువిస్తారమైన రాజ్యాంగమని అన్నారు. ఇంతేనండి. ఆల్ ద బెస్ట్.